Hello my dear friends, nenu mee sannini mana study smart for success channel ki swagatham suswagatham. Friends, ee roju manam mana IBPS clerk 2019 preparation loni part 28 video chuddam friends. Ee 28 video loni manam pipes and cisterns chuddam endukante already mana time and work chusam danni okay base cheskunna pipes and cisterns kuda untai. So manam aa videos chuddam ee roju okay aa problems chuddam. First problems velaku mundu meeku కొద్దిగా ఇంట్రడక్స్ ఇస్తాను అండ్ మన వ్యూవర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు ఫ్రెండ్స్ క్లర్క్ ఓకే క్లర్క్ తరక అడ్మిట్ కార్డు ఓకే క్లర్క్ తరక అడ్మిట్ కార్డు ఈరోజు రిలీజ్ చేశారు. సో అందరూ డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ 7 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు డైలీ ఓకే ఒక టెస్ట్ ఇవ్వండి, వన్ టెస్ట్ ఇవ్వండి. టెస్ట్ ఇచ్చి దాన్ని రివైజ్ చేయండి, అర్థమైందా? రివైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు వెనక్కి వెళ్ళి ఏం తప్పులు చేశారో ఏం రైట్ చేశారో అన్నది మీరు తెలుసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మర్చిపోండి, అది ఎవరైతే చేస్తారో వాళ్ళదే సక్సెస్, అర్థమైందా? సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం పార్ట్ 28 వీడియోలో మనం పైప్స్ అండ్ సిస్టమ్ ఓకే పార్ట్ 1 చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇంట్రడక్షన్లోని పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ చేసాం. సో టైమ్ అండ్ వర్క్ని ఆధారంతోనే పైప్స్ అండ్ సిస్టమ్ కూడా ఉంటాయన్నమాట. సేమ్ అదే మెథడ్లో మన ఎల్సీఎం మెథడ్ ఉంది కదా, అదే మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే టైమ్ అండ్ వర్క్లో మనకి నెగిటివ్ ఉండదు, అవునా? నెగిటివ్ ఎఫిషియన్సీ అన్నది ఉండదు, అవునా కదా? నెగిటివ్ ఎఫిషియన్సీ అన్నది ఉండదు, ఎందుకంటే టైమ్ అండ్ వర్క్లోని అందరూ మనుషులు పని చేస్తారు కాబట్టి. బట్ పైప్స్ అండ్ సిస్టమ్లో ఏంటంటే మీకు ఒక పైప్, ఫర్ ఎగ్జాంపుల్ పైప్ 1 అన్నది ఒక 2 మినిట్స్లో ఫిల్ చేస్తుంది అనుకోండి, ఒక పైప్ 2 అన్నది 2 మినిట్స్లో ఎంటీ చేస్తుంది అని అంటారనమాట. సో ఈ ఎంటీనే మనం మైనస్ ఫిగర్లో తీసుకుంటామంట, నెగిటివ్ ఫిగర్లో తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ట్యాంక్ ఉంటుంది, ఇది ఒక పైప్, ఇది పైప్ 1 అనుకోండి ఓకే, పైప్ 1 ఓకే, ఇది పైప్ 2, పైప్ 2 ఓకే. ఈ పైప్ అన్నది ఇంటేక్ అనమాట, వాటర్ వెళ్తుంది ఈ పైప్లో, ఈ పైప్లోని వాటర్ వెళ్తుంది, ఇది ట్యాంక్ని ఫిల్ చేయడానికి అనమాట, ఇది ఫిల్ చేస్తుంది ఓకే. ఈ పైప్ ఏంటి, ఈ పైప్ బేసికల్గా ఈ పైప్ ఏం చేస్తుంది అంటే ఎంటీ చేస్తుంది అనమాట, ఇదే పైప్ని. ఈ ఎంటీ చేస్తుందన్నా ఓకే లీకేజ్ అన్నా ఓకే లీకేజ్ అన్నా మనం దాన్ని నెగిటివ్ ఎఫిషియన్సీతో తీసుకోవాలన్నమాట, నెగిటివ్ ఎఫిషియన్సీతో తీసుకోవాలి. ఇది ఒక్కటే మీరు గుర్తుంచుకోవాలి, బాకీ అన్నీ మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఓకే ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం మీకు ఎంతకన్నా ఇంట్రడక్షన్ అనవసరం పైప్స్ అండ్ సిస్టమ్కి, ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ ఎవరికైతే వచ్చో పైప్స్ అండ్ సిస్టమ్ కూడా వాళ్ళు ఈజీగా చేయగలరు, అర్థమైందా? సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లంకి వెళ్దాం, ప్రాబ్లంకి వెళ్ళి మీకు అండర్స్టాండింగ్ అయినట్టు చెప్తాను. సో మీకు మొత్తం అన్ని డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, పైప్ ఏ, పైప్ ఏ కెన్ ఫిల్ అన్ ఎంటీ సిస్టమ్. సిస్టమ్ అంటే చూడండి, సిస్టమ్ అంటే ఇంకేమి కాదు, ట్యాంకే సిస్టమ్ అంటే, అందుకే పైప్స్ అండ్ సిస్టమ్ అంటారన్నమాట. ఎంటీ సిస్టమ్ ఇన్ 20 మినిట్స్ అంటే ఏంటండి, పైప్ ఏ అన్నది ఒక ఖాళీ ట్యాంక్ని 20 నిమిషాల్లో నింపగలదంట. పైప్ బి కెన్ ఫిల్ సేమ్ సిస్టమ్ అంటే సేమ్ ట్యాంక్ని 24 నిమిషాల్లో నింపుతుందంట. సో 24 మినిట్స్. పైప్ సి, సో పైప్ సి ఏమవుతుందండి, పైప్ సి కెన్ ఎంటీ ఫుల్ సిస్టమ్ ఇన్ 15 మినిట్స్. అంటే పైప్ సి అన్న చూడండి ఎంటీ అంట, అంటే మొత్తం ఖాళీ చేస్తుందంట, ట్యాంక్ని ఖాళీ చేస్తుందంట ఎన్ని నిమిషాల్లో, 15 నిమిషాల్లో. ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఇన్ హౌ మచ్ టైమ్ అన్ ఎంటీ సిస్టమ్ విల్ బి ఫుల్, అంటే ఒక ఖాళీ ట్యాంకు ఫుల్ అవ్వడానికి మూడు పైపులు ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది. సో సేమ్ మనం టైమ్ అండ్ వర్క్ ఎలా చేస్తాం, పైప్ ఏ డైరెక్ట్ ఏ అనేసుకుందాం, పైప్ ఏ ఎన్ని మినిట్లో ఖాళీ చేస్తుంది, ఫిల్ చేస్తుంది, పాజిటివ్ కాబట్టి 20 నిమిషాలు, 20. పైప్ బి ఎన్ని నిమిషాలు పడుతుంది, 24 నిమిషాలు పడుతుంది. పైప్ సి ఎన్ని నిమిషాలు, పైప్ సి అన్నది ఎంటీ చేస్తుంది. సో ఇక్కడ ఎంటీ అని రాసుకోండి, మీకు ఎంటీ చేస్తుంది, ఇక్కడ ఫిల్ చేస్తుంది ఓకే, ఇవి ఫిల్ చేస్తాయి. సో పైప్స్ ఎన్ని నిమిషాలు చేస్తాయి, 15 నిమిషాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టోటల్ వర్క్ లాగా అంటే ఎల్సీఎం ఎంత, 20కి 24కి 15కి ఐ థింక్ 120 అన్నది ఎల్సీఎం అవ్వచ్చు, అవునా? 120 అన్నది ఎల్సీఎం అవుతుంది, ఎందుకంటే 15 8 24 5 26. సో పైప్ ఏ ఎన్ని నిమిషాలు అవుతుంది, 6 నిమిషాల్లో పైప్ ఏ అన్నది ఓకే ఎఫిషియన్సీ ఓకే. పైప్ ఏ 6 నిమిషాల్లో, పైప్ బి 5 నిమిషాల్లో, అవునా? 5 మినిట్స్. అండ్ పైప్ సి ఎన్ని నిమిషాలు చేస్తుంది, 8. అంటే బట్ 8 ఏంటి, మైనస్ అవుతుంది, ఎందుకంటే ఎంటీ చేస్తుంది ఇది, అవునా? సో ఓవరాల్గా మూడు పైపులు ఓకే, ఓవరాల్గా ఈ రెండు తలకు ఎఫిషియన్సీ ఏమవుతుంది, యాడ్ అవుతుంది, 6 + 5 = 11. అంటే ఇక్కడ బేసికల్గా ఏంటవుతుంది, మూడు పైపులు ఓపెన్ చేశారంటే
A positive, B positive, C అన్నది negative తీసుకోవాలి మనం. ఎందుకంటే C అన్నది empty చేస్తుంది. సో అందుకే మనం negative తీసుకుంటున్నాం. అర్థమైందా? సో equal to మొత్తం ఏమవుతుంది? 6 plus 5 minus 8. సో ఏమవుతుంది? 11 minus 8 is equal to 3 అన్నమాట. అంటే 3 యూనిట్స్ అన్నమాట. అంటే 3 కలిపి ఓపెన్ చేస్తే ఏంటండి? మన పైప్ A Pipe B and Pipe C, 3 కలిపి ఓపెన్ చేస్తే వాళ్ళ తలకి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది అన్నమాట. అందుకే ఇది మనం మైనస్ 8 తీసుకోవాలి కాబట్టి 11 ఏం చేస్తే 3. సో టోటల్ టైం ఎంత పడుతుంది? 3 ఓపెన్ చేస్తే మనకు తెలుసు టోటల్ యూనిట్స్ ఎన్ని? 120. 120వే 3 అవునా? ఈ 3 కాబట్టి సో 3 అవుట్లో 3 4 అంటే ఎంత పడుతుంది? 45 నిమిషాలు పడుతుంది అన్నమాట. 40 మినిట్స్ పడుతుంది అన్నమాట. 40 మినిట్స్ ఎప్పుడు 3 పైపులు ఓపెన్ చేస్తే. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి మన వీడియోలో. మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. బట్ నాకు ఐ హోప్ మన వ్యూయర్స్ అందరూ మంచి స్మార్ట్ అనుకుంటాను. ఆల్రెడీ టైం అండ్ వర్క్ నేర్చుకున్నారు కాబట్టి ఇది ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 2 చూడండి ఫ్రెండ్స్. పైప్ ఏ కెన్ ఫిల్ అన్ ఎంటీ సిస్టర్న్ ఇన్ 12 మినిట్స్. డ్యూ టు లీకేజ్ ఇట్ టేక్స్ 8 మినిట్స్ మోర్ టు ఫిల్ ద సిస్టర్న్. ఇన్ హౌ మచ్ టైమ్ ఏ ఫుల్ సిస్టర్న్ విల్ బి ఎంటీ డ్యూ టు లీకేజ్. అంటే ఏమన్నాడని? పైప్ ఏ అన్నదంట 12 నిమిషాల్లోని ఫిల్ చేస్తుందంట. బట్ డ్యూ టు లీకేజ్ ఇట్ టేక్స్ 8 మినిట్స్ మోర్ టు ఫిల్ ద సిస్టర్న్. అంటే ఏం లేదు చూడండి, పైప్ ఏ టైం ఎంత? 12 నిమిషాలు పడుతుంది పైప్ ఏది. ఓకే, ఏ ప్లస్ మనం బి అనుకుందాం లీకేజ్. ఇక్కడ ఏమన్నాడు? డ్యూ టు లీకేజ్ అన్నాడు కదా, దాన్ని బి అనుకోవచ్చు. లీకేజ్ ని మనం బి అనుకుందాం, అంటే పైప్ బి అనుకుందాం, లేదా లీకేజ్ ని ఏ ప్లస్ ఎల్ అనుకుంటాం, ఎంటీ చేస్తుంది అనుకుంటాం లీకేజ్. ఆ రెండింటి కలిపి ఎంత ఉంటుంది? ఏమన్నాడు? డ్యూ టు లీకేజ్ ఇట్ టేక్స్ 8 మినిట్స్ మోర్ టు ఫిల్. అంటే 8 మినిట్స్ మోర్ అంటే ఏంటి? ఆల్రెడీ పైప్ ఏకి 12 మినిట్స్ ఉంది ప్లస్ 8, అంటే మొత్తం ఎంత? 20 నిమిషాలు. సో 20 నిమిషాలు దీనికి పడుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఎలా తీసుకున్నాం 20 నిమిషాలు మనం? ఎలా తీసుకున్నాం ఫ్రెండ్స్? పైప్ ఏ మామూలుగా ఫిల్ చేస్తే 12 నిమిషాలు పడుతుంది, కానీ లీకేజ్ అన్నది మనకి తెలియదు. ఓకే, లీకేజ్ అన్నదాన్ని మీరు పైప్ బి అనుకోండి, బి పైప్ అనుకోండి, లేదా లీకేజ్ని ఎల్ అనుకోండి, ఎలాగన్నా కూడా పర్లేదు. బట్ దానివల్ల ఎంత పడుతుందంట? 8 నిమిషాలు ఎక్కువ పడుతుందంట మోర్ టు ఫిల్ ఓపెన్ అనమాట. అంటే ఎక్కువ 18 అంటే ఏమవుతుంది? 12 ప్లస్ లీకేజ్ అంతా 8 నిమిషాలు నో పడుతుంది కాబట్టి 8. సో ఆ 20 ఇక్కడ వేసాం అనమాట. సో రెండింటి తలుక ఎంత అవుతుంది? 60 ఎఫిషియన్సీ అయితే, 60 యూనిట్స్ అయితే ఎల్సిఎమ్. సో 12 5లు ఇది 3 అవునా? సో చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఏ అన్నది ఎంత? 5 అవునా? ఏకి ఎఫిషియన్సీ ఎంత? 5. ఇక్కడ ఏ ప్లస్ లీకేజ్ ఎఫిషియన్సీ ఎంత? 3. అంటే ఏంటండి మనకి ఏ ప్లస్ లీకేజ్ ఎఫిషియన్సీ అంటే? ఇప్పుడు ఓవరాల్గా ఏ మన ఏ ప్లస్ లీకేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఏ మనకు తెలుసు ఆల్రెడీ తెలిసింది ఎంత? 5. 5 ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే బేసికల్గా లీకేజ్ తలక ఎఫిషియన్సీ అంటే కెపాసిటీ ఎంత? లీకేజ్ తలక కెపాసిటీ ఎంత అవుతుంది? 5 మైనస్ 5 మైనస్ 5 ప్లస్ 3. సో లీకేజ్ అంటే లీకేజ్ తలక కెపాసిటీ ఎంత వచ్చింది? మైనస్లో వచ్చింది, మైనస్ 2 అనమాట. అవునా కదా? సో మైనస్ 2 అయితేనే కదా 3 అవుతుంది. 5 నుంచి 3 తీస్తే 2 కదా, అది మైనస్ లీకేజ్ కాబట్టి మైనస్. సో 2. ఇప్పుడు మనం ఏమన్నాడు? ఆ లీకేజ్ అన్నది ఎంతలోని ఎన్ని టైం ఎంత టైం పడుతుంది మొత్తం ట్యాంక్ని ఎంటీ చేయడం కన్నా? సో మొత్తం మన ట్యాంక్ యూనిట్స్ ఎంత? 60. మనకి ఇక్కడ తెలిసిపోయింది కదా 60 డివైడెడ్ బై 2 అంటే ఎంత పడుతుంది? 30 మినిట్స్ పడుతుంది అనమాట. దేనికి? లీకేజ్ ఫుల్ ట్యాంక్ని, ఓకే ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి, ఓకే ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్? 30 నిమిషాలు పడుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 3కి చూడండి. ప్రాబ్లం నెంబర్ 3, పైప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 12 మినిట్స్, పైప్ బి కెన్ ఫిల్ ద సేమ్ ఇన్ 18 మినిట్స్. అంటే ఏంటండి? పైప్ ఏ అన్నది 12 నిమిషాల్లో నింపగలదంట, పైప్ బి అన్నదాన్ని 18 నిమిషాల్లో నింపుతుందంట. విత్ ద హెల్ప్ ఆఫ్ పైప్ సి ఆల్ పైప్స్ కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 10 మినిట్స్. అంటే 3 పైపులు కలిపి 10 నిమిషాల్లో నింపగలవంట. ఓకే, ఫైండ్ నేచర్ ఆఫ్ పి పైప్ సి అండ్ టైం రిక్వైర్డ్ బై పైప్ సి టు ఫిల్ ఆర్ ఎంటీ స్కై. అంటే ఏమన్నాడండి? ఒక పైప్ ఏ అన్నది 12 నిమిషాల్లోని నింపుతుందంట, పైప్ బి అన్నది 18 నిమిషాల్లో నింపుతుందంట. ఆ రెండు కలిపి వేరే పైప్ పైప్ సితో కలిపి ఆ అదే ట్యాంక్ని 10 నిమిషాల్లో నింపుతాయంట. అంటే ఏంటి? పైప్ ఏ మనకి ఎంత తెలుసు? ఎంత? 12 నిమిషాలు. పైప్ బి ఓకే ఎంత? 18 నిమిషాలు. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎందుకంటే పైప్ సి కూడా అందులో కలిసింది, దాని నేచర్ ఏంటో మనకు తెలియదు, అది మనం తర్వాత కనిపెట్టాలి. అర్థమైందా? సో ఎన్ని నిమిషాలు గడుపుతుంది? 10 నిమిషాల్లో గడుపుతుంది. సో వీటి తలకి ఎఫిషియన్సీ మనం తీయచ్చు ఎంత? 12 18 10. సో ఎంత ఉంటుంది ఎఫిషియన్సీ? మనం ఏం తీసుకోవచ్చు? 180 మనం ఎల్సిఎం తీసుకోవచ్చు. ఎందుకంటే 18తో 90 12తో ఏం తెలుస్తుంది అంటే 180 తెలుగుతుంది ఇంకా. ఓకే,
So, 5A can fill a cistern in 21 minutes. And 5A anadi 21 nimshallo nimputadanta. 5B can fill the same in 18 minutes. And 5B anadi 18 nimshallo nimputadanta. Both pipes are started together. How many minutes before P before 5B before 5B should be closed to, so that tank will be filled in 11 minutes. And eight antunnadandi 5A anadi 21 nimshallo 5B anadi 18 nimshallo nimputadanta. Ee rendu pipelu open ayin tarvata ఎన్ని నిమిషాల ముందు బి అన్నది పైప్ బి అన్నది క్లోజ్ చేస్తే మనకి 11 మినిట్స్ అంటే నింపుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి పైప్ ఏ ఎంత దానికి దాని టైం ఎంత 21 నిమిషాలు, పైప్ బికి ఎంత 18 నిమిషాలు. ఈ రెండింటి తాలూకా మనం ఏంటి ఎల్సిఎం కట్టాలి. ఇక్కడ చూడండి ఎల్సిఎం మీరు డైరెక్ట్ గా ఎల్సిఎం తీసుకోవడానికి మనకి ఏమవుతుంది, మీరు దీన్ని ఈజీగా కూడా చేయొచ్చు. ఎలాగ 21 ఇక్కడ 18 కదా, అంటే 21 ని 3x7 అనుకుంటాను, 18 3x6 అనుకుంటా. సో కామన్ ఫ్యాక్టర్ ఏంది 3 ఎక్కడ తీసుకుంటాం 7 6 రెండు కామన్ ఫ్యాక్టర్ ఎంత 62 ఎల్సిఎం. సో 42 అంటే 3 2 6 3 4 12 అంటే 126 అనేది ఎల్సిఎం. అర్థమైందా? సో ఇది కూడా మీరు చూసుకో, లేదా 21 తోటి 126 అంటే ఏంటి ఇక్కడ ఐ థింక్ 6 అవునా 6 ఏ అంటే ఏ తాలూకా ఎఫిషియన్సీ అంటే కెపాసిటీ 6 అనమాట. సో బి తాలూకా కెపాసిటీ అవుతుంది 18తో 7 అవునా, బి తాలూకా కెపాసిటీ 18 ఎందుకంటే 18 126. సో చూడండి బి తాలూకా కెపాసిటీ తెలిసింది, ఏ తాలూకా కెపాసిటీ తెలిసింది, అండ్ టోటల్ యూనిట్స్ తెలిసింది. వీడు ఏమన్నాడు ఇప్పుడు ఓన్లీ ఇది ఏమన్నాడు ఇక్కడ చూడండి ప్రాబ్లం అడగడు, ఎన్ని నిమిషాల ముందు పైప్ బి అన్నది క్లోజ్ చేయాలంట అప్పుడు 11 మినిట్స్ అది మిగులుతుందంట. అంటే బేసికల్గా ఏంటి, ఏ అన్నది 11 మినిట్స్ రన్ అయింది కదా అవునా కదా. సో ఏ తాలూకా కెపాసిటీ ఎంత 6, ఏ తాలూకా కెపాసిటీ ఎంత 6, అండ్ 8 మినిట్స్ 11 మినిట్స్ ఇది పక్క రన్ అయింది. అంటే 6 11 6 x 11 అంటే మొత్తం యూనిట్లు ఎన్ని వర్క్ చేసింది, ఏ అన్నది 6 ఏ యూనిట్ చేసింది 6 x 11 = 66 యూనిట్లు ఆల్రెడీ ఏ చేసిందో. మిగతా బి ఎన్ని చేస్తుంది మామూలుగా అయితే 126 టోటల్ కదా, టోటల్ ఎంత 126, 126 - 66 = 60 అనమాట. అంటే 60 యూనిట్లు బి చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి 60 యూనిట్లు బి చేస్తుంది అంటే బి తాలూకా పర్ డే, ఓకే పర్ డే ఎంత అవుతుంది 60 / 7 అవునా, అంతే కదా 60 / 7 ఈ తాలూకా స్టామినా అంటే కెపాసిటీ. ఓకే ఒక విధంగా చెప్పండి, ఒక ఒక 1 మినిట్కి యూ 1 మినిట్కి ఎంత 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 కెపాసిటీ చేయగలది 60/7 అనమాట ఈ లెక్కను చూస్తే అవునా. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు 11 నిమిషాల్లో అన్నాడు కదా, 11 నిమిషాల ముందు ఎంత అని చెప్పేసి అంటే డైరెక్ట్గా మీరు 11 - 60/7 వేస్తే 8 నిమిషాల్లో ముందు ఆపాలో మీకు తెలిసిపోద్ది. అంతే 11 ఏళ్ళంతా 77 - 60/7 అంటే 17/7 మినిట్స్ ముందు ఆపాలన్నమాట. 17/7 మినిట్స్ మనం ముందు ఆపితే సరిపోద్ది అనమాట. అంటే 2 2 14 2 3/7 మినిట్స్ అనమాట. ఓకే ఇంత ముందు మనం పైప్ బిని ఆపితే మొత్తం 11 మినిట్స్లోని ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది అనమాట. ఓకే ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 5కి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 5, పైప్ ఏ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 12 మినిట్స్, పైప్ బి కెన్ ఫిల్ ద సేమ్ ఇన్ 20 మినిట్స్ అంటే ఏంటండి, అండ్ పైప్ సి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 30 మినిట్స్. అంటే ఏమన్నాడండి, పైప్ ఏ అనేది 12 నిమిషాల్లో నింపుతుందంట, పైప్ బి అనేది 20 నిమిషాల్లో నింపుతుందంట, పైప్ సి అనేది 30 నిమిషాల్లో నింపుతుందంట. ఓకే 30 ఇది, ఓకే ఇది 30,
ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సరిగ్గా కనపడట్లేదు. 30 నిమిషాలు ఇది అనమాట. సో 30 నిమిషాల్లో నింపుతుంది. ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, అంటే మూడు పైపులు ఓపెన్ చేసేసారు. పైప్ ఏ ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ 2 మినిట్స్ అండ్ పైప్ బి ఈజ్ క్లోజ్డ్ 3 మినిట్స్ బిఫోర్ ఫిల్లింగ్ ద ట్యాంక్ కంప్లీట్లీ. ఇన్ హౌ మెనీ మినిట్స్ అండ్ ఎంటీ ట్యాంక్ కల్ బి ఫిల్. అంటే ఏమంటాడండి, మూడు పైపులు ముందు స్టార్ట్ చేశారు, ఓపెన్ చేశారు, కానీ 2 నిమిషాల తర్వాత పైప్ ఏ అనేది క్లోజ్ చేశాడంట, 2 నిమిషాల తర్వాత. అండ్ పైప్ బి అనేది ఏంటి, బిఫోర్ అంటే పూర్తిగా ఫిల్ అయ్యే 3 నిమిషాల ముందు పైప్ బి అనేది ఫిల్. అంటే బేసికల్గా మొత్తం 8 నిమిషాలు పట్టిందని చెప్పి టోటల్ టైము, టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మినిట్స్ అనేది మనం అనుకుందాం ఇక్కడ బేసికల్గా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి ఎల్సిఎం తీయాలి, ఏంటి ఏ 12 నిమిషాలు అయితే బీకి ఎంత 20 నిమిషాలు, సికి ఎంత 30 నిమిషాలు. సో మూడింటికి ఎల్సిఎం కట్టండి, 12 20 30, అంటే మొత్తం మూడింటికి 60 తీసామనుకోండి, 12 5లు 23లు 32లు. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ కెపాసిటీ ఎంత తెలిసిపోయిందండి, కెపాసిటీ ఇది ఏ కెపాసిటీ, ఇది బి కెపాసిటీ, ఇది సి కెపాసిటీ, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఏ 2 నిమిషాల తర్వాత ఏ అనేది బంద్ చేశారు, అంటే బేసికల్గా ఏ ఇంటూ 2 అవునా, ఏ ఇంటూ 2 అంటే ఏ తొలకి ఎఫిషియన్సీ ఇంటూ కెపాసిటీ ఇంటూ 2 ప్లస్ బి ఇంటూ 8 నిమిషాల ముందు, మన టోటల్ టైం ఎక్స్ మినిట్స్ అనుకోండి, 8 నిమిషాల ముందు తీసాడో 3 నిమిషాల ముందు అంటే ఎక్స్ మైనస్ 3 అవునా, ప్లస్ సి 3 నిమిషాలు మొత్తం అంతా సి ఓపెన్ చేస్తుంది కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని యూనిట్లు అవుతాయి, 60 యూనిట్లు. ఎందుకంటే టోటల్ వర్క్ కదా, టోటల్ వర్క్ ఇది టోటల్ వర్క్తో సమానమే కదా, టోటల్ వర్క్ ఏ తలకు వరకు, బి తలకు వరకు, సి తలకు వరకు అవునా. సో ఏ తలకు వరకు 2 ఇంటూ, అంటే ఏ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఏ అంత ఇక్కడ ఏబిసి, ఏ అంటే 5 కదా, ఇక్కడ ఏ అంటే ఎంతండి, ఏ తలకు ఎఫ్సి అంటే 5 5 రెళ్ళు ఎంత 10 ప్లస్ బి తలకి ఎంత 3 అవునా, 3x మైనస్ 9 అంతే కదా, ప్లస్ సి ఎక్స్, సి అంటే ఎంత 2 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 60. సో 10 9 అంటే ఆల్రెడీ ఇక్కడ 1 మిగులుతుంది అవునా. సో 1 అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది, 1 ఇటువైపు వెళ్ళిపోతే మైనస్ అవుతుంది అవునా. సో 5x ఈజ్ ఈక్వల్ టు 59. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 59/5 అంటే ఎంత టైం పడుతుందండి, ఎక్స్ అండి ఎక్స్ చూడండి టోటల్ టైం ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ టైం కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 59/5 నిమిషాలు అనమాట, మినిట్స్ పడుతుంది అనమాట ఆ 3 అలా చేస్తే, అర్థమైందా. ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 6కి వెళ్దాం. చూడండి ప్రాబ్లం నెంబర్ 6, ట్యాప్ ఏ కెన్ ఫిల్ 2/3 పార్ట్ ఆఫ్ ఫుల్ సిస్టమ్ ఇన్ 12 మినిట్స్, ట్యాప్ బి కెన్ ఎంప్టీ సేమ్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ ఇన్ 18 మినిట్స్ అంట. ఓకే, బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, ఇన్ హౌ మెనీ మినిట్స్ 1/3 పార్ట్ ఆఫ్ సిస్టమ్ విల్ బి ఫుల్ ఆర్ ఎంప్టీ. అంటే ఏమంటే 1/3 పార్ట్ ఎంతలో చేస్తారండి. సో చూడండి, టైప్ ఏ అంటే ట్యాప్ ఏ అంటే ఏ అన్నది 2/3 పార్ట్, ఓకే 8 నిమిషాలు చేస్తుంది 12 నిమిషాల్లో. సో ఈ లెక్కడ 1/3 8 నిమిషాలు చేస్తుంది, 1/3 పార్ట్ 6 నిమిషాల్లో, కరెక్టే సగమే కదా. అంటే 2/3లోని హాఫ్ ఎంత, 1/2 చేస్తే ఎంత 1/3 కదా వస్తుంది. సో 1/3 ఏం చేస్తే 6 నిమిషాలు, ఇక్కడ సింపుల్ గా మనకి 6 నిమిషాలు తెలుస్తుంది. సో సేమ్ అదే బి ఎంత 2/3 ఎంత చేస్తుంది, 2/3 18 నిమిషాల్లో చేస్తుంది. సో బి బి 18 నిమిషాల్లో చేసినప్పుడు ఓకే 1/3 8 నిమిషాలు చేయగలదు, 1/3 9 మినిట్స్లో చేయగలదు అవునా, 9 మినిట్స్లో చేయగలదు. అదేందా ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నాం, 1/3 పార్ట్ మనకి, ఎందుకంటే వాడు ఏమన్నాడు ఇక్కడ చూడండి, హౌ మెనీ మినిట్స్ 1/3 పార్ట్ ఆఫ్ సిస్టమ్ విల్ బి ఎంప్టీ అన్నాడు. సో మనకి సింపుల్ గా మనకి 1/3 కదా, సో 1/3 మనకి 1/3 పార్ట్ అంటే ఏ అన్నది, ఏ 1/3 పార్ట్ ఎంత 6 నిమిషాలు 6 మినిట్స్, బి తాలూకా 1/3 పార్ట్ ఎంత 9 మినిట్స్. సో రెండింటికి ఎంత ఉంటుంది 18, అంటే 6 3లు 9 రెళ్ళు 3 2 మొత్తం ఎంత 5 అవునా, మొత్తం అన్నది 5. ఇది ఏమన్నాడు చూడండి, ట్యాప్ బి కెన్ ఎంటీ సేమ్ పార్ట్ అన్నాడు. సో ట్యాప్ బి అనేది ఎంటీ చేస్తుంది అనమాట, అంటే ట్యాప్ బి ఇక్కడ ఎంటీ చేస్తుంది అంటే, ట్యాప్ బి ఎంటీ చేస్తుంది అంటే ఇది మైనస్ అవునా. సో ఓవరాల్గా ఏ మైనస్ బి ఏమవుతుంది 1 మిగులుతుంది అవునా, ఏ ప్లస్ బి ఏమవుతుంది 2 3 మైనస్ 2 అంటే 1 మిగులుతుంది. అంటే బేసికల్గా రెండింటికి 1/3 ఓకే 1/3 పార్ట్ ఓకే ఎంటీ చేయాలన్నా ఫుల్ చేయాలన్నా ఎంత 18 నిమిషాలు, 18/1 ఏ ప్లస్ బి చేస్తే 18/1 సో 18 నిమిషాలు పడుతుంది అనమాట, ఏంటి ఫిల్ చేయడానికి అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏ ఎక్కువ బి తక్కువ రెండిట్లో రెండు కలిపి చేస్తే ఎంత అవుతుంది 1 యూనిట్ అన్నది ఎఫిషియన్సీ అవుతుంది. సో బేసికల్గా ఇక్కడ ఏంటి ఫిల్ అవుతుంది అనమాట, ఎంటీ అవ్వదు. సో ఏమవుతుంది అంటే 1/3 పార్ట్ 1/3 పార్ట్ 18 నిమిషాలు పడుతుందని మనం ఆన్సర్లో పెట్టుకోవాలన్నమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రాబ్లం. ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 7కి వెళ్దాం. చూడండి, దెర్ ఆర్ 2 పైప్స్ కనెక్టెడ్ టు ఏ ట్యాంక్,
ఈచ్ పైప్ ఈజ్ కెపాబుల్ టు ఫిల్ ద ఎంటీ ట్యాంక్ ఇన్ 12 మినిట్స్ 20 మినిట్స్. ఓకే, అంటే ఏమన్నాడండి, రెండు పైపులు ఉన్నాయంట, ట్యాంక్కి రెండు పైపులు కనెక్ట్ అయి ఉన్నాయంట. రెండు పైపులు, ఒక పైపు, ఓకే, ఒక పైప్ ఏంటి 12 నిమిషాల్లో ఫిల్ చేస్తుందంట, ఇంకో పైపు 20 నిమిషాల్లో ఫిల్ చేస్తుందంట. అదేందా, ఏ పర్సన్ ఓపెన్ బోత్ పైప్స్ టుగెదర్, అంటే ఒక మనిషి వచ్చి రెండు పైపులు ఓపెన్ చేశాడంట. అట్ ద టైమ్ వెన్ ద ట్యాంక్ షుడ్ హ్యావ్ బీన్ ఫుల్, అంటే ఫుల్డ్, ఓకే, ఫిల్డ్ రావాలి ఇక్కడ. ఓకే, అంటే ఏంటి, ఏ టైంకి అయితే ఆ రెండు ఆ ట్యాంక్ పూర్తిగా ఫిల్ అవ్వాలో అదే టైంలోనే అతను నోటీస్ చేశాడంట. ఏం చేశాడు, లీకేజ్ అంట. ఓకే, లీకేజ్ ఉన్నదంట, లైక్ ఈ నోటీస్ విదా దెర్ ఈజ్ ఎ లీకేజ్ అండ్ డ్యూ టు దట్ లీక్ ది ట్యాంక్ ఈజ్ అట్ టు బి ఫిల్, అంటే ట్యాంక్ అనేది ఫిల్ కాలేదు, ఎందుకంటే లీకేజ్ ఉండడం వల్ల ఫిల్ కాలేదు అనమాట. హీ రిపేర్డ్ ద లీకేజ్, అంటే లీకేజ్ని రిపేర్ చేసి ట్యాంక్ రిపేరింగ్ లీకేజ్ చేసిన తర్వాత ట్యాంక్ బికమ్స్ ఫుల్ ఇన్ 5 మినిట్స్, అంటే ట్యాంక్ లీకేజ్ రిపేర్ చేసిన తర్వాత ట్యాంక్ కి 5 నిమిషాలు పట్టిందంట, ఓకే, ఫుల్ అవడానికి. ఓకే, ఇన్ హౌ మెనీ మినిట్స్ ఫుల్ ట్యాంక్ విల్ బి ఎంప్టీ డ్యూ టు లీకేజ్, అంటే ఆ లీకేజ్ వల్ల ఎన్ని నిమిషాల్లోనే ఆ ట్యాంక్ ఫిల్ అవుతుంది, మా ట్యాంక్ ఎంప్టీ అవుతుంది అని అడుగుతున్నాడు. సో బేసికల్ గా పైప్ వన్ ట్యాప్ అన్న పైప్ వన్, సో పైప్ వన్ ఎన్ని నిమిషాల్లో అవుతుంది 12 నిమిషాలు, పైప్ టూ ఎన్ని నిమిషాలు అవుతుంది 20 నిమిషాలు, సో రెండింటికి ఎల్సీఎం అంత 30 60 ఎల్సీఎం, సో 12 5 3, అంటే ఏంటంటే పైప్ వన్ తాలూకా, పైప్ వన్ తాలూకా పీ వన్, ఓకే, ఎఫిషియన్సీ ఎంతైతే పీ టూ ఎఫిషియన్సీ ఎంత అనమాట, కెపాసిటీ 5 3. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత, 8 నార్మల్గా కదా, రెండు కలిపితే ఎంత, పైప్ వన్ పైప్ టూ కలిపితే ఎంత, పైప్ వన్ ప్లస్ పైప్ టూ తాలూకా ఎఫిషియన్సీ 8 అనమాట. అండ్ వీడేమన్నాడు, కరెక్ట్, నార్మల్గా అయితే 8 నిమిషాలు అవ్వాలి, నార్మల్గా అయితే టోటల్ టైమ్ ఎంత పడుతుంది, టోటల్ టైము, ఓకే, సరిగా రాదాం, టోటల్ టైమ్ ఈక్వల్ టు 60/8 అవునా, సో 4 15 4 2 అంటే 15/2 మినిట్స్ పడుతుంది నార్మల్గా అయితే. ఓకే, బట్ కానీ వాడు ఏమన్నాడు, లీకేజ్ ఉండడం వల్ల అది అవ్వలేదన్నమాట, బట్ లీకేజ్ రిపేర్ చేసిన తర్వాత ఎంత టైం పట్టింది, 5 నిమిషాలు, అంటే 5 నిమిషాలు పట్టిందంటే టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 8, 5 నిమిషాలు టైము, నార్మల్గా వర్క్ ఎంత, టోటల్ వర్క్ ఎంత అవుతుంది, బట్ యూనిట్లు 8 అయితే 5 × 8 ఎంత, 40 యూనిట్లు యాక్చువల్గా తర్వాత పట్టిందంటే, ఎప్పుడు లీకేజ్ రిపేర్ అయిన తర్వాత, లీకేజ్ రిపేర్ చేసిన తర్వాత 40 నిమిషాలు పట్టిందంటే, ఈ లెక్క మనం ఏం చేసుకోవచ్చు, మనం ఏమనుకోవచ్చు, టోటల్ ఎంటీ అంటే లీకేజ్ వల్ల 40 యూనిట్లు, ఓకే, లీకేజ్ వల్ల 40 యూనిట్లు ఎంటీ అయింది అవునా, లీకేజ్ వల్ల 40 యూనిట్లు ఎంటీ అయినప్పుడు ఇక్కడ ఏమంటాడు, మొత్తం లీకేజ్ ఎన్ని యూనిట్లు చేస్తారన్నమాట. సో ఈ లీకేజ్ అన్నది మనకి ఎన్ని యూనిట్లు పడుతుంది, 40 యూనిట్లు చేసింది లీకేజ్, కానీ ఎన్ని నిమిషాలు మనకు తెలియంది, 8 నిమిషాలు పట్టింది, 15/2 మినిట్స్ కదా, ఎందుకంటే టోటల్ టైమ్, అంటే ఆడేమన్నాడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టాలి, ద టైమ్ అట్ ద టైమ్ వెన్ ద ట్యాంక్ షుడ్ హ్యావ్ బీన్ ఫుల్డ్, ఓకే, ది నోటీస్ దట్ లీకేజ్ అండ్ డ్యూ టు లీకేజ్ దట్ ఫుల్ అవ్వలేదు అనమాట. అంటే ఏంటి, అంటే ఓవరాల్గా బేసికల్గా చూసుకుంటే మొత్తం టోటల్ ట్యాంక్ నార్మల్గా ఎంత టైంలో ఫిల్ అవ్వాలి, 60/8 అంటే 15/2 నిమిషాలు, అదే ఇక్కడ నేను రౌండప్ చేశాను. ఓకే, ఆ 15/2 నిమిషాలు పట్టింది లీకేజ్కి, ఎంత, 15/2 మినిట్స్, ఓకే, లీకేజ్కి ఎంత పట్టింది, 40 యూనిట్లకి పట్టింది అవునా. సో ఇప్పుడు ఇదే మనం ఏమన్నాడు, మొత్తం ఎంటీ చేయాలంటే టోటల్ ఎంత, 60 యూనిట్లు కదా, టోటల్ ఎన్ని, 60 యూనిట్లు కదా, అంటే మొత్తం ట్యాంక్ తల కెపాసిటీ, ఓకే ట్యాంక్ యూనిట్స్ అన్ని 60 యూనిట్లు, ఈ మొత్తం ఎంటీ చేయడానికి అదే లీకేజ్కి ఎంత టైం పడుతుందని అడిగాడు అనమాట. సో దీన్ని నేను ఫస్ట్ ఆఫ్ చేసుకుంటాను, ఇంటూ 1/2 చేసుకుంటే 20 యూనిట్లకి, అప్పుడు ఏమవుతుంది, 15/4 నిమిషాలు పడుతుంది అవునా, 15/4 నిమిషాలు పడుతుంది. సో 20 నుంచి మనకి ఇప్పుడు 60 కావాలి అవునా, బేసికల్గా 60 యూనిట్లకి ఎంతని కావాలి, సో ఇంటూ 3 చేస్తే 60 అవుతుంది కదా, సో నేను ఇక్కడే కూడా ఇంటూ 3 చేస్తాను, అప్పుడు ఏమవుతుంది, 15/4 × 3 అంటే 45/4 మినిట్స్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో బేసికల్గా ఆ లీకేజ్కి ఓకే ఎంత టైం పడుతుంది ట్యాంక్ ఎంప్టీ చేయడానికి, 45/4 నిమిషాలు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ప్రాబ్లము మీకు కానీ అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత కమెంట్ చేయండి, కమెంట్ చేసిన తర్వాత ఓకే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, అలాగే వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తానని. అలాగా ఈ వీడియో మన తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు వేరే వీడియో కలుద్దాం, అప్పటి వరకు హ్యావ్ ఏ నైస్ డే అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్.